నవంబర్ లో ఐవీఎఫ్ ప్రొసెసర్ లో ఫిఫ్టీ పర్సెంట్ నమస్తే నమస్తే నావెల్స్ చెప్తూ ఉన్నాం కదా ఏదైనా ఒకటి స్టార్ట్ చేద్దామా అమ్మాయి హీరోయిన్ యశస్వి అనేవాడు హీరో ఈ కథలో పేర్లు బాగున్నాయండి మంచి పేర్లు పెట్టారు కదా యజ్ఞనారాయణ గారిని ఒక లాయర్ ఆయనకు ఒక కూతురు ఉంటుంది శౌరి యశస్వి ఆయన ఒక సహాయం చేసినటువంటి ఒక కుర్రాడు అయితే యశస్వి వాళ్ళు అమ్మా నాన్న యజ్ఞారాయణ ఇంట్లోనే పక్కన అద్దెకుండేవాళ్ళు అయితే తన తండ్రి చిన్న ఒక నాలుగు వాక్యాల్లో చెప్తారు మలయాళి నర్స్ ఒక ఆవిడతోటి వెళ్ళిపోతాడు పిల్లడిని ఎనిమిది పదేళ్ల వాడిని వదిలిపెట్టేసి వెళ్ళింట్లో పిల్లడిని పిల్లల భార్యని వదిలిపెట్టేసి నేను వెళ్ళిపోతున్నాను నా కోసం వెతకద్దంటే ఆవిడ పాపం చాలా బాధపడి సూసైడ్ చేసుకుంటాడు ఓ ఆ పిల్లడిని ఆయన రక్షిస్తాడు చదువు చెప్పిస్తాడు ఆయన ముందు నుంచి యజ్ఞారాయణ గారు చాలా మంచివాడు ఆయన చాలా మంచివాడు చాలా సహాయం చేస్తాడు మంచి లక్షణాలు ఉన్న లాయర్ అనమాట ఆయన సో తండ్రి లేడు తల్లి లేదు 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 ఈ అబ్బాయిని ఆయన ఇక్కడ దగ్గర ఉంచుకుని చదివిస్తాడు ఇంట్లో అట్టు పెట్టుకుంటాడు భార్యకి ఆవిడ మొహం ఆవిడ కొంచెం పాతకాలపు మనిషి ఆయన భార్య ఆ శౌరి వాళ్ళమ్మ దాంతో ఆవిడ మన ఇంట్లో ఊరి పోసుకుని ఆవిడ మన పరువు తీసేసిందని వీళ్ళమ్మని తిడుతుంటే పిల్లాడికి నచ్చేది కాదు పాపం ఏం చేస్తాడు వాడికి ఇంకో దారి కూడా లేదు అయితే ఈయన భార్య ఆ పిల్లాన్ని విసుకుంటోందని అబ్బాయిని హాస్టల్లో పెట్టి చదివిస్తాడు తర్వాత రాంచీలో ఎక్కడో ఇంజనీరింగ్ సీట్ వస్తే ఇంజనీరింగ్ చదివిస్తాడు సివిల్ ఇంజనీర్ అవుతాడు అయితే ఈ సౌరి అతను కలుసుకుంటుంటారు కానీ ఆ అమ్మాయికి తన మొహం గిట్టదు ఈ అమ్మ అబ్బాయి వల్లే మా అమ్మ నాన్న నా చిన్నప్పుడు పోట్లాడుకునేవారు అని ఫీలింగ్ ఉంటుంది బాగుంది ఓసారి ఆయన కేకలేసి భార్య మీద చేయొత్తాడు కూడా ఈ వీడి వల్లే మా అమ్మ అని మా నాన్న కొట్టపోయాడు ఉంటుంది పైగా ఈయన చాలా చుట్టాలతో సురభి చుట్టాల సురభి అనమాట వచ్చిన వాళ్ళందరినీ ఇంట్లో ఉంచుకోవటము వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే చూడడము డబ్బు సహాయం చేయటము కోర్టు కేసులు ఉంటే చూడడము దాంతో చుట్టాలంతా ఈయన నెత్తి మీదకి ఎక్కేస్తారు అందరూ వాళ్ళ నాన్నని ఎక్స్ప్లైట్ చేస్తున్నారనే ఫీలింగ్ లో ఉంటుంది ఆ ఎక్స్ప్లైట్ చేసే జనాల్లో యశస్వి కూడా ఉన్నాడని ఆ అమ్మాయి ప్రగాఢ విశ్వాసం అతని మొహం గిట్టదు ఎవరికైనా చెప్పేటప్పుడు చిన్నప్పుడు మా అమ్మని చంపాడు ఇప్పుడు నన్ను చంపుతున్నాడు అలా చెప్తుంది కొంచెం ఏంటంటే గారాబం వల్ల అమ్మాయికి మాట తొందర పాటు ఉంటుంది అయితే ఆయనకి యజ్ఞనారాయణ గారు మాత్రం ఈ అబ్బాయిని వదిలిపెట్టారు చౌరీ వాళ్ళ నాన్న ఈ అసోసియేషన్ వదలరు అతని కోసం చాలా చోట్ల ఏర్పాటు చేస్తారు అతను కాంట్రాక్ట్ చేయడానికి ఇంజనీరింగ్గా ఉండటానికి బిల్డింగ్ కాంట్రాక్ట్స్ అవి ఇప్పిస్తారు చాలా చేస్తారు అయితే ఏంటంటే ఇంట్లో ఒకసారి ఒక పెద్ద పార్టీ పెడతారు ఈ సంవత్సరానికి ఒక మూడు నాలుగు సార్లు పార్టీలు ఇవ్వడం అలవాటు చుట్టాలు పక్కన పిలుస్తారు ఆయన భార్య కూడా గర్తిస్తుంది అంతా శౌర్య చూసుకుంటుంది ఇల్లు వాకి పెద్ద ఇల్లు తర్వాత ముగ్గురు నలుగురు వాళ్ళు డ్రైవరు ఎవరు చక్కగా మంచి గ్రాండ్గా ఉంటారు ఆయనకు ఒక కజన్ ఉంటాడు జ్ఞానసుందరం అని మిలిటరీ మీసాలు అవి పెట్టుకుని ఉంటాడు కొంచెం వీళ్ళతో ఇక చనువుగా ఉంటాడు ఆయన పిల్లలు ఉన్నట్టుగా కనపడదు తర్వాత వీళ్ళకి ఒక క్లోజ్ లాయర్ ఇంకొక ఫ్యామిలీ తర్వాత ఏమో పోలీస్ కమిషనర్తో కొంత ఫ్రెండ్షిప్ ఉంటుంది తర్వాత ఒక డాక్టర్ గారు ఒక ఆయన ఇలా అక్కడక్కడ ఒక్కొక్క క్యారెక్టర్ చొప్పున కనిపిస్తారు బర్త్డే పార్టీ ఒక పార్టీ లాగా చేస్తారు ఆ రోజు మరుసటి రోజున చౌరి శ్రీశైలం వెళ్తుందని చెప్తారు ఓకే అయితే ఈ పార్టీకి చాలా మంది వస్తారు ఈ పార్టీలో ఏంటంటే ఇంకా రెండు మూడు క్యారెక్టర్లను పరిచయం చేస్తారు సుమతి రాజేంద్ర ఒక అబ్బాయి అమ్మాయి వీళ్ళిద్దరు అమ్మాయి ఏంటంటే బాగా అలంకరించుకుని రాజేందర్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది వాళ్ళ అన్నయ్యకి పెళ్లి ఖర్చు తప్పించడం కోసం రాజేందర్ తోటి కొంచెం ప్రేమగా ఉంటుంది అమ్మాయికి కొంచెం కంట్రోల్ లేని పిల్లనమాట అది ఉద్యోగం ఇప్పించమని యజ్ఞనారాయణ గారిని అడగడానికి ఈ పార్టీకి వస్తుంది వీళ్ళు కాకుండా ఇంకో క్యారెక్టర్ని పరిచయం చేస్తారు శరత్ అని అతను బాగా కోటీశ్వరుడు చాలా డబ్బు ఉన్నవాడు భార్య లక్ష్మి ఇద్దరు పిల్లలు అన్నీ బాగుంటే అతనికి ఏదో డిప్రెషన్ ఎప్పుడు గా ఉన్నట్టు ఉంటుంది జీవితం నాకు ఒంటరిగా ఉండాలని ఉందంటాడు విసుగ్గా ఉందంటాడు ఎప్పుడు విసుగే అన్ని అమర్చిన మరి ఉన్నవాడికి పని పాట లేకపోతే విసుగే కదా దాంతో అతను విసుగు డిప్రెషన్లో కూరుకుపోయి ఉంటాడు అతను కూడా ఈ పార్టీకి రావాలన్నమాట ఓకే అయితే సరే ఈ పార్టీకి వచ్చిన రోజున ఆ వస్తుంది ఇక్కడికి మా రాజేంద్రకు ఉద్యోగం ఇప్పించమని అడుగుతుంది ఆ శరత్ వస్తాడు ఆ శరత్ని లాయర్ గారు ఒక డాక్టర్ ఏం చేస్తారంటే యశస్వికి అప్ప చెప్తారు నువ్వు కూడా శ్రీశైలం వెళ్తున్నావు కదా ఇతన్ని జాగ్రత్తగా చూసుకోమని యాక్చువల్గా ఆయన ఏం చేస్తాడంటే యశస్వికి ఒక టికెట్ బుక్ చేసి ఆ విషయం చౌరికి చెప్పాడు కూతురికి దానికి తోడు నువ్వు వెళ్ళమంటాడు ఆయనకి ఏంటంటే కూతురుతో ఈ అబ్బాయిని ఉంచాలని ఉంటుంది ఆ పిల్లకి ఇతను మొహం గిట్టదు అది అమ్మాయి ఎట్లా దులపరిచుకున్నట్టు మాట్లాడితే ఇతనికి నచ్చదు అతన్ని చక్కగా పొడుగ్గా సన్నగా మంచి స్ఫురద్రూపిగా అబ్బాయిని చాలా బ్యూటిఫుల్గా అందంగా ఆత్మవిశ్వాసం తొణకిసలాడుతూ ఉండేటట్టుగా ఈ అమ్మాయిని వర్ణిస్తారు తన పొడుగాటి వాళ్ళు సు సులోచనారాయణ గారి హీరోలు అందరూ పొడిగాటి వాళ్ళు స్ఫురద్రూపులే కనిపిస్తారు మనకి జనాల్ని ఆకర్షించగలిగే క్యారెక్టర్స్ అనమాట సరే శ్రీశైలం బయలుదేరుతారు ఈ శ్రీశైలం వెళ్ళటానికి ఇంతమంది ఒక బస్సులో ఎక్కి వెళ్తారు లాస్ట్ మినిట్లో యశస్వి కూడా ఆ బస్ ఎక్కుతాడు మొట్టమొదటి కథా ప్రారంభంలోనే ఆరాధనను ఒక అపార్ట్మెంటు అది ఇక్కడ హైదరాబాద్లో ట్యాంక్ బండికి ఆపోజిట్లో ఉన్న అపార్ట్మెంట్ గురించి చెప్తారనమాట అది యశస్విది ఆ అపార్ట్మెంట్ అది ఆఫీస్కి ఈయన వాడుకుంటాడు అనమాట అది కథలో మళ్ళీ చివరిలో మళ్ళీ మనకు కనపడుతుంది సరే బస్సులో ఇంకా ఒక మూడు నాలుగు కుటుంబాల వాళ్ళు కనిపిస్తారు ఒక స్కూల్ వాళ్ళు పిల్లలతోటి టీచర్లు పిల్లలు తర్వాత ఒక ముసలాయినా ముసలావిడే సుమతి రాజేంద్ర ఆ శరత్ కూడా ఎక్కుతాడు వీళ్ళతో పాటు ఒక సుశీలని కొత్తగా పెళ్ళైన పిల్ల ఆ అమ్మాయిని దింపడానికి వస్తున్న ఆ అమ్మాయి బాబాయ్ అత్తారింట్లో దింపడానికి శ్రీశైలం బస్సు ఎక్కుతారు బస్సు కొంత దూరం ప్రయాణిస్తుంది శ్రీశైలం దగ్గరికి వెళ్ళే లోపల వాగేదో పొంగి బస్ ఆగిపోతుంది వాగ్ వచ్చేస్తుంది కాబట్టి దిగి ఏదైనా చూసుకోండి అంటాడు దిగితే ఒక ఓల్డ్ గెస్ట్ హౌస్ ఏదో కనపడుతుంది ఒక పాతది వీళ్ళంతా ఏం పెద్ద ఏర్పాట్లు ఏం లేవు కానీ అందులోకి వెళ్తారు మొత్తం ఉన్న వాళ్ళు పిల్ల జల్లాతో సహా పిల్లలు భయపడతారు మరి భయపడరా తీర వెళ్తారు వెళ్ళేసరికల్లా ఆ రాత్రికి తెల్లవారేసరికల్లా చాలా పెద్ద వాన విపరీతంగా వచ్చేసి పైనుంచి బాగా ఒకటి ఇదైపోయి ఆ పెద్ద మట్టి గుట్ట ఒకటి పడిపోతుంది వీళ్ళకి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి ఓ ఏం చెయ్యాలో తెలియని ఒక దుస్థ దుస్థితిలో ఇంతమంది బస్సుడు జనం ఉండిపోతారు డ్రైవరు కండక్టరు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి మేము ఇక్కడ ఉంటాం మీరు వెళ్ళండి అంటారు క్లీనర్ క్లీనరు డ్రైవరు క్లీనరు అయిపోతారు ఈ బస్సు ఏమైందో చూడడానికి చెట్టు ఎక్కి చూస్తే తరకాలి దాని బస్సు తాలూకు డోర్ రోటి కనపడుతుంది ఏమీ లేదు వాగులో కొట్టిపోతుంది అది మొత్తం మట్టి కుట్ట పడిపోతుంది వీళ్ళకి తిండి లేదు నీళ్ళు లేవు ఇక్కడి నుంచి బయటికి పోయే మార్గం లేదు ఆ రోజుల్లో ఫోన్లు లేవు ఇది డెబ్బైలో రాసిన కథ అక్కడి నుంచి ఒక ఐదు ఐదు రోజులు ఏడు రోజులు ఇక్కడ ఉండిపోతారు ఈ అమ్మాయి అబ్బాయి రాజేంద్ర సుమతి ఈ పిల్ల కొంచెం ఫ్యాన్సీగా ఉండే అమ్మాయి కదా వీళ్ళిద్దరు ఒంటరిగా ఏకాంతం దొరికింది కదా విశృంఖలంగా ప్రవర్తిస్తారు వీళ్ళు ఈ పిల్ల జలాకి తిండి ఉండదు తిప్పలుండవు సరే ఇతను ఏం చేస్తాడంటే యశస్వి చురుకైన వాడు ముందు నుంచి కొంచెం యాక్టివ్ పర్సనాలిటీ కదా అతను ప్రయత్నం చేసి అంతా వెతికి మొత్తానికి ఏవో జామపళ్ళు చిక్క వాగులో కొట్టుకొస్తుంటే పట్టుకొస్తాడు తలా ఒకటి ఇస్తాడు పిల్లల్ని వెంటేసుకుని వెళ్తాడు ఏవో అరటి దొరుకుతాయి అడవంతా వెతికి మొత్తానికి ఏవో కాస్త కాస్త తిండి కొంచెం తేనె ఒకటి దొరికితుంది తేనెపట్టు కనపడితే తేనెపట్టులో ఈగలిని తరిమేసి తేనె పట్టుకొస్తాడు ఆహారం ఏదో ఇట్లా ఇట్లా కొంచెం సర్దుతారు ఒకళ్ళు ఒక్కో రకంగా క్యారెక్టర్ ఎలివేషన్ కనపడుతూ ఉంటుంది అన్నమాట సుమతి రాజేంద్ర వాళ్ళ విశ్వకళ ప్రవర్తన తర్వాత ఒక రెండు రోజులు గడిచేసరికి వాళ్ళ ఒకళ్ళ మీద ఒకళ్ళకి విరక్తి పుడుతుంది ఆ అమ్మాయి ప్రవర్తన అతనికి నచ్చదు అతని ప్రవర్తన అమ్మాయికి నచ్చదు ఈ శౌరి అప్పటిదాకా యశస్వి మొహమే గిట్టదు అమ్మాయికి మొదటి నుంచి కానీ మెల్లిగా ఇతన్తోటి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది వాళ్ళిద్దరు క్లోజ్ అవుతారు సరే ఈ విశృంఖలమైన వీళ్ళ బిహేవియర్ చూసినటువంటి ఆ సుశీలనే పిల్లని తెచ్చారు కదా కొత్త పెళ్లి కూతురు పాపం తాటాక పుట్టతో అరిసెలు గిర్చులు అన్ని తెచ్చుకుంటుంది సామాన్లు భర్త దగ్గరికి కావాలని చేసుకున్నాడు మా ఆయన అని చెప్తుంది సరే ఈ అమ్మాయితోటి వచ్చిన అతను సొంత బాబాయ్ కాదు ఆ సందులో ఉంటాడు బాబాయ్ గారు అంటారు ఆ బాబాయ్ ఏం చేస్తాడంటే ఈ పిల్ల మీద రేపేటని చూస్తాడు ఓ కొట్టేస్తుంది కొట్టితే తలకాయ పగల కొట్టేస్తుంది ఎందుకు ఏంటి అంటే అతను ఏం చెప్తాడంటే నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను అమ్మాయి కూడా ఇంత వయసుదే నేను దీని బాబాయ్ నేను కాదు సుమతి వాళ్ళ విశృంఖలమైన ప్రవర్తన చూసి నాకు ఇలాంటి వెర్రి పుట్టింది నన్ను అంటాడు కానీ మందులు దొరక్క అతను చచ్చిపోతాడు సరే వీళ్ళు అడవంతా వెతుకుతుంటే వచ్చి చెట్టు ఎక్కి పైకి చూస్తే కృష్ణానది కనపడుతుంది వాళ్ళకి ఒక అడవి తీగలు దాటాక నదిలోకి దూకితే నది దాటి వెళ్తే ఏముంది ప్రపంచంలోకి వెళ్ళిపోవచ్చు అనుకుంటారు సరే అందరూ ట్రై చేయటానికి మొత్తం అంతా చూసుకుని వెళ్తారు ఈ సుశీలు ఏం చేస్తాం ఆ పిల్ల పాపం కృష్ణలో దూకేస్తుంది అక్కడ మొసళ్ళు ఉంటాయి యశస్వే దూక దూకి నది ఈదాలనుకుంటాడు అంత పెద్దగా ఈత రాదు కానీ ఇంకోటి దారలేదు మరి హెలికాప్టర్లు అవి ఏమీ దొరకటం లేదు అయితే ఇతను దూకపోయేసరికి అలా మొసళ్ళు కనపడగానే శౌర్యతన్ని పట్టించుకుంటుంది యశస్విని వెళ్ళద్దు వెళ్ళద్దు నువ్వు వెళ్ళిపోతే ఏమైపోతాము వెళ్తే అందరం వెళ్దాం లేకపోతే నువ్వు ఒకటి వెళ్ళదంటే ఈ పిల్ల కాస్త దూకేసి ఆ మసాల మధ్యలో అవతయిపోతుంది అయ్యో అతను చచ్చిపోతాడా రేపేటం చేసిన అయినా ఈ పిల్ల చచ్చిపోతుంది పదిహేడు పద్దెనిమిది ఏళ్ల పిల్లలు బాగా బాధపడతారు కానీ ఏం చేస్తారు మర్నాడు మధ్యాహ్నానికి వీళ్ళకి హెలికాప్టర్ ఒకటి దొరుకుతుంది ఈ పిల్లల బట్టలు చొక్కాలు అన్నీ కలిపి జెండాలాగా ఊపి మొత్తానికి ఎట్లాగో ఆ హెలికాప్టర్ని దించుకుంటారు వీళ్ళందరూ మొత్తానికి వస్తారు ఇది చక్కగా చెప్తారు కథ ఎట్లా నడిచింది ఐదు రోజులు వెళ్ళే తిండికి తిప్పలకి ఎట్లా చేశారు ఎలా పడుకున్నారు బాగా చూపిస్తారు అక్కడి నుంచి ఇంటికి బస్ ఎక్కి ఇంటికి వెళ్తారు వెళ్తే ఎస్ఎస్వి ఎస్ఎస్విని అతుక్కుపోయి ఉంటుంది శౌర్య అలవాటు అయిపోయింది ఒకళ్ళకొకళ్ళు తీరా ఇంటికి వెళ్ళేసారు కళ్ళ తండ్రి మరణిస్తారు యజ్ఞనారాయణ గారు కూతురు ఏమైపోయిందని ఇప్పుడు బస్సు ఇరుకుపోయింది తప్పిపోయింది అనే సంగతి తెలిసిపోయింది బయట ప్రపంచాన్ని కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు వీళ్ళు సే సేఫ్గా ఉన్నారని ముందు రోజు రాత్రి కబర్ వస్తుంది తెల్లవారే సరికల్లా ఆయన చనిపోతాడు ఈ చనిపోయే సరిగ్లా ఆ పూట అప్పటికప్పుడు యశస్వి సౌరి పక్కపక్కనే ఉంటారు అతన్ని ఈ ఈ జ్ఞానసుద్రం వీళ్ళ కజిన్ బ్రదర్ ఉన్నాడు కదా వాళ్ళ బాబాయ్ సౌరి వాళ్ళ బాబాయ్ అయ్యేమిటి మా పిల్లల్ని పట్టుకుని వేలాడుతావు నీ దారి నువ్వు ఇంటికెళ్ళమని ఇతన్ని కసిరి పంపించేస్తారు అతను రాడు ఎందుకు యశస్వి రాలేదో ఈ అమ్మాయికి తెలియదు అందరూ వస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్క అమ్మాయిని పలకరించడానికి వస్తారు వాళ్ళంతా మాట్లాడతారు శరత్ కూడా వస్తాడు ఫ్యామిలీని తీసుకుని అందరూ వస్తూనే ఉంటారు కానీ యశస్వి ఎందుకు రాలేదో తెలియదు యశస్వి కోసం ఫోన్ చేయదు ఇంతలో ఏమవుతుంది జస్ట్ ఒక గడిచే రోజులు గడిచేస్తారు కల్లా ఆ లాలను ఒక మార్వాడి ఆయన ఇంటి మీదకి తీసుకొస్తాడు వ్యాజ్యం ఏంటంటే నేను ఇరవై లక్షలు ఇచ్చాను మీ నాన్నకి ఇరవై లక్షలు ఇల్లు ఇల్లు తాకట్టు పెట్టాడు నా దగ్గర నేను ఇరవై లక్షలు ఇచ్చాను నా డబ్బు నాకు ఇవ్వలేదు మరి డబ్బు ఇవ్వలేదు ఆ కోడల డబ్బులు అవి కాబట్టి ఇల్లు ఇల్లు అవి స్వాధీనం చేయ ఇరవై లక్షలు నాకు ఇచ్చేసేయమని డబ్బు ఏది అంటే లేదు డబ్బు ఎవరికి ఇచ్చారు గజానందని ఒక 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 కాంట్రాక్టర్కి ఇచ్చారు బిల్డింగ్ బిల్డర్స్కి ఇరవై లక్షలు ఇచ్చారు నేను ఆ రోజు రాత్రే ఇచ్చేసాను డబ్బు ఏమైందో నాకు తెలియదు అంటాడు అతను డబ్బు ఇంట్లో లేదు ఈయన కాస్త పోయాడు ఆ డబ్బుకు సాక్ష్యం చెప్పగలిగే వాళ్ళు ఎవరూ లేరు డబ్బు ఎందుకు తీసుకున్నాడు ఇంత డబ్బు అంటే ఆ పార్టీ రోజు రాత్రే ఒక డిస్కషన్ అవుతుంది అమ్మాయి వింటుంది ఆయన ఎస్ఎస్వికి ఒక గొప్ప కాంట్రాక్ట్ పెద్దది వచ్చేందుకు ఏర్పాటు చేస్తాడు వాళ్ళు ఏం చెప్తారంటే మేము ఒక కోటి రూపాయలు లోన్ తీసుకోవాలి అంటే ఎనభై లక్షలు లోన్ కావాలి ముందు ఇది ఒక ఇరవై లక్షలు వేయాలి నా దగ్గర డబ్బులు లేవు లోన్ రావడానికి రెడీగా ఉంది అని చెప్తే ఇరవై నేను ఇప్పిస్తానని చెప్తాడు ఆయన ఓహో అందుకని ఈ ఇల్లు అడ్డం పెట్టి ఆయన దగ్గర ఇరవై లక్షలు తీసుకుంటాడు నిజానికి ఆ గజాన అనేవాడు వీళ్ళకి ఇచ్చేసాడు వెనక్కి డబ్బులు మాయమైపోయింది అది యశస్వి కోసం చేసిన పనే కాబట్టి అతను మొహం చాటేసేసాడు అని చెప్తారు అతను ఎప్పుడు వచ్చినా వీళ్ళు రానివ్వరు ఆ సంగతి ఈ పిల్లకి తెలియదు కానీ తను మాత్రం ఫోన్ చేయదు ఆ అమ్మాయికి వీళ్ళు చెప్పే మాటలు సుందరం బాబాయి విపిని గారు చెప్పే మాటలే తడతాయి తండ్రి ఇదిగా ఉన్నాడు అవన్నీ అర్థమవుతాయి తప్ప ఈ ఒక ఆరు రోజులు అతనితో కలిసి ఉంది కదా అతని మనస్తత్వం తెలుసుకున్నా కూడా ఆడ సహజమైనటువంటి ఆభిజాత్యంతో అమ్మాయి అమ్మాయి తనంతటాను ఇతను ఎందుకు రావట్లేదు అనేది ట్రై చేయదు చూడగా చూడగా ఏం చేస్తుందంటే ఈ ఇంటిని ఆయనకి పన్నాళాలకి ఉత్తరం రాసేసి ఇల్లు ఇచ్చేస్తుంది నౌకర్లందరినీ తీసేస్తుంది నేను ఆ డబ్బులు ఇవ్వలేను మా నాన్న ఆడే డబ్బు ఏం చేశాడో కూడా నాకు తెలియదు ఇల్లు మాత్రం మీకు స్వాధీనపరిచేస్తాను ఇల్లు ఇంట్లో ఏది నేను తీసుకోనని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి అతను మొట్టమొదట ఆరాధన అపార్ట్మెంట్ ఉంది కదా చిన్న ఆఫీసు వాళ్ళ నాన్నది ఒక ఆఫీసు ఒక డబల్ బెడ్రూమ్ అనమాట అది ముందు ఆఫీస్ ఉంది వెనకాల రూమ్స్ ఉన్నాయి ఈ పని మనుషుల్లో దేవమ్మ అని ఒక్క పని మనిషిని మాత్రం పెట్టుకుని ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోతుంది సరే ఉద్యోగం కావాలి ఉద్యోగం కావాలి నా షరత్ నా దగ్గర ఉద్యోగం ఉందని చెప్పి ఈ అమ్మాయికి ఉద్యోగం ఇస్తాడు ఇస్తాడు కానీ వాడికి ఏంటి జీవితం మొనాటెస్గా ఉంది తనని చాలాగా అలరించే అమ్మాయి కావాలి వాడికి దీనికి చెప్తాను చెప్తానంటాడు వాడికి పెళ్ళాము ఇద్దరు పిల్లలు అన్నీ ఉన్నాయి భారికే అభ్యంతరము లేదు పరిసరి కాదు ఈ అమ్మాయికి ఇష్టపడదు ఇతనికి ఏంటంటే అక్కడ చూస్తాడు కదా శ్రీశైలం రోడ్లో అక్కడ బండిపోయినప్పుడు అమ్మాయిని చేసుకో అమ్మాయిని తనతో పాటు ఉంచుకోవాలంటే పెళ్ళి కూడా చేసుకుంటానంటాడు ఈ పిల్లలు ఇష్టపడదు అయితే అప్పుడప్పుడు యశస్వి ఇంటికి రా వస్తాడు కానీ ఈ అమ్మాయి అతన్ని ఏమీ ఒప్పుకోదు దగ్గరికితే రానివ్వదనమాట మా నాన్నని చేసావు మోసం చేసావు మొహం చాటేశావు అదే మాట ఆ మాట మీదే ఉంటుంది సరే ఇంతలో ఏమవుతుంది ఎప్పుడైతే ఈ శరత్ తోటి క్లబ్కి వెళ్తుంది అక్కడ ఎవరో ఫ్రెండ్ ఒకటి పరిచయం అవుతుంది ఆ ఫ్రెండ్ శరత్తు ఏకమైపోతారు ఈ అమ్మాయిని చూస్తారు కదా దేవమ్మకు ఒంట్లో బాగుండదు ఇక్కడ ఏం చేస్తావు ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ ఇంటికి వెళ్ళి నువ్వు అని ఎస్ఎస్ వచ్చి కేకలేస్తాడు బోడు కేకలేసేయడానికి కోపం వస్తుంది కానీ దేవమ్మకు ఒంట్లో బాగుండలేదని మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తే నిజంగానే ఆ పని అమ్మాయికి ఒంట్లో బాగుండదు అమ్మాయికి ఏదైనా అయితే ఈ అమ్మాయికి దిక్కు లేదు తండ్రి లేడు ఏమీ లేదు ఎవరు లేరు బాబాయ్ వాళ్ళతో కూడా అమ్మాయి కలిసి ఉండదు సరే నాలుగు రోజులు గడిచేశారు కల మళ్ళీ ఒక ఎథడా ఏదో వస్తుంది మొత్తం వీసే దీంట్లో సడన్గా ఏమవుతుందంటే ఎవరో ఒక ఇరవై లక్షల రూపాయలు తెచ్చి ఇచ్చేశారని అనామకుడు ఎవడో ఆ డబ్బు పన్నాళాలకి పంపేస్తే ఇల్లు నీకు వెనక్కి వచ్చేస్తుందని వస్తుంది లాయర్ దగ్గర నుంచి కబురు ఆశ్చర్యపోతుంది తన ఇల్లు తనకి రావడం అంటే అందుకని పెద్ద లేదు కొత్తది ఎలా వచ్చినాయి ఈ డబ్బులు అనేది విచిత్రంగానే ఉంటుంది లాయర్ రమ్మంటాడు లాయర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఒక పూటలోనే తేడా వస్తాను అనమాట ఆ దేవమ్మకి జ్వరము ఆమె తగ్గంగానే ఇది వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళేసరికి అతను ఏం చెప్తాడంటే ఆ ఊరికే ఏమి ఇవ్వలేదమ్మా అనామకుడు వాడెవడో వాడికి దండం పెట్టాలంటే ఎందుకు దండం పెడతావు యశస్వి ఎంత చేశాడు దీనికోసం కమిషనర్ నేను ఎస్ఎస్వి కలిసి చాలా ప్లాన్ చేశాం అంటే యశస్వి ఎక్కడి నుంచి వచ్చాడో మధ్యలో ఈఎంఐకి అర్థం కాదు సరే ఇల్లు స్వాధీనం పడిపోతుంది మళ్ళీ ఇంటికి వెళ్తుంది అందరూ ఓహో ఓహో అంటారు మీ నాన్న ఉన్నప్పటిలాగా నువ్వు ఇప్పుడు పెద్ద పార్టీ చేయాలి అని పదే పదే పిలుస్తారు ఈ మధ్యలో అమ్మాయి యశస్విని ఎప్పుడు చూసినా అతని పక్కన ఒక అందమైన సన్నటి అమ్మాయి కనపడుతూ ఉంటుంది ఆ పిల్లని వెంటేసుకుని ఎందుకు తిరుగుతున్నాడో తెలియదు ఈ లోపల ఇంద్రా మహేంద్ర అని ఏవో ఒక కంపెనీలో చేరతాడు అతను ఆ కంపెనీ వాళ్ళతో చేరి ఆ కంపెనీ వాళ్ళ పిల్లని వెంటే తిరుగుతున్నాడు అనిపిస్తుంది ఓ చిన్న ఈర్చి ఉంటుంది అమ్మాయికి లోపల ఒక ఐదు ఆరు రోజులు అతనితో క్లోజ్ అయింది కదా కానీ పూర్తిగా అతని మీద ప్రేమాచయం ఏం లేదు అమ్మాయికి ప్రేమ ఉన్నట్టు చూపించరు అతను ఎందుకు రాలేదు అన్న ప్రశ్న మాత్రం ఉంటుంది కానీ నేనే ఎందుకు ఫోన్ చేయలేదు అని మాత్రం ప్రశ్నించుకోదు తనంతా తను ఫోన్ చేసి ఉండొచ్చు చేయదు చేయదు కానీ అక్కడి నుంచి ఈ డబ్బులు వ్యవహారం ఎంత అయ్యేసరి ఇంట్లో పెట్టిన పార్టీకి ఆ యశస్వి కూడా వస్తాడు అమ్మాయి పుట్టినరోజు కూడా బర్త్డే కేక్ పోయమంటే కేక్ పంపించిన సౌరికి ప్రేమతో యశస్వి అని ఉంటుంది దాని మీద అందరూ వచ్చి నుంచున్నాక చీనే ఈ కేక్ పోయినా ఏమంటుంది కేక్ కట్ చేస్తుంది ఇంత లోపల ఒక గొడవ అవుతుంది అక్కడ సుందరం వీళ్ళ బాబాయ్ శౌరి వాళ్ళ బాబాయ్ యశస్వి కొట్టుకుంటారు యశస్వి టపాటప కొట్టేస్తాడు ఆయన నువ్వు అది చేసావు విచ్చేసావు ఇరవై లక్షలు నువ్వే తెచ్చిపెట్టావు నాకు తెలుసు అని వాడు అతను పోట్లాడతాడనమాట పోట్లాడేసరికల్ సర్కల్ అమ్మాయికి సగం సగమే అర్థం అవుతుంది ఆ డబ్బులు యశస్వి ఎందుకు తెచ్చిపెట్టి ఉంటాడో అర్థం కాదు నువ్వు వెంటే అమ్మాయిని వెంటేసుకుని తిరుగుతున్నావు ఇందిరా వాళ్ళకి పనిచేస్తున్నావు మా మా అన్నయ్యని నువ్వే పొట్టను పెట్టుకున్నావు నీ వల్లే మా అన్నయ్య చచ్చిపోయాడు నీ వల్లే శౌరికి ఏమీ లేకుండా పోయింది ఇప్పుడు శౌరికి లేకుండా పోవాలి ఇల్లు ఆకలి అన్నీ వచ్చేసినాయి కదా ఆయన ఎందుకు ఇరిటేట్ అవుతున్నాడో ప్రజలకు అర్థం కాదు ఏదో వాళ్ళ ఇంటి సమస్య ఇది అని అనుకుంటారు లాయరు ఇంకమిషనరు ఏమో ఎస్ఎస్విని తీసుకెళ్ళిపోతారు ఈ అమ్మాయి ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది తెల్లవారే సర్కల్లో ఫోన్ వస్తుంది ఎస్ఎస్వి చావు బతుకులో ఉన్నాడు హాస్పిటల్కి రమ్మని విషయం ఇచ్చేశారు అతనికి ఎవరు ఆయన సర్కల్ అక్కడెవరు లేరా ఎందుకు ఉండాలంటే లాయర్ గట్టిగా కేరలేతాడు నువ్వు ఉండకపోతే ఎవడుంటాడు ఎవ్వరు లేరు నువ్వు ఈ నిమిషంలో రావాలి ఇక్కడికి హాస్పిటల్కి వెళ్తుంది ఓ గుచ్చి పెడతారు అతను లాయర్ వచ్చేదాకా అతను పక్కన కూర్చుని ఉంటుంది ముందు రోజు రాత్రి అతను తాగిన గ్లాస్ పాలలో ఇరవై ముప్పై ఐదు నిద్ర మాత్రాలు కలిపేసి ఇచ్చేశారు ఎవరో తాగాడు కానీ తాగిన కాసేపటికి అతనికి తెలిసింది ఇదేదో జరిగింది అని అలా ఎలా తెలుసుకున్నాడు ఎవరిచ్చారు ఇతను కావాలని ఏదైనా నాటకం ఆడుతున్నాడేమో అని అమ్మాయికి అనుమానం ఇంకా కూడా ఆ వాడి ఏం సాధిస్తాడు యశస్వి ఏది అవైల్ చేయడానికి అతను ఇది చేస్తాడు అనేది అమ్మాయికి అర్థం కాదు అసలు సరిగ్గా ఆలోచించలేని మనస్తత్వం నా ఆడపిల్లలకి ప్రతీక శౌరి మిగిలినవన్నీ బాగున్నాయి అమ్మాయికి తెలివితేటలు ఇల్లు బాగలు చదువుకోవడం అభిజాత్యం నాన్న మీద గౌరవం కుటుంబ మర్యాద పట్ల అన్నీ ఉన్నాయి కానీ సరిగ్గా ఫోకస్ లేని ఆలోచన విధానం అనమాట అదొక్కటే కనపడుతుంది ప్రతి వాళ్ళకి ఒక్కొక్క లోపం ఉంటుంది కదా శౌరి క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఈ ఒకచోట చాలామంది కనిపిస్తారు మనకి అన్నీ ఉంటాయి వాళ్ళకి సరిగ్గా ఆలోచించేది ఉండదు ఏదో ఒక పిచ్చి పాయింట్ పట్టుకుని వేళ్ళాడుతూ ఉంటారు ఈ తరపు ఆడపిల్లల ప్రతీకనమాట అమ్మాయి లాయర్ వచ్చి చెప్తాడు రాత్రి నాకు పన్నెండు గంటలకు ఫోన్ చేశాడు నాకు తల తేరిపోతుంది ఏదో కలిపినట్టున్నారు ఈ పాలలో అని మీ నాన్నకి చేసినట్టే యశస్వి చేశారు అంటే అనగానే అదేంటి మా నాన్నకి ఏం చేశారంటే మీ నాన్న శుభ్రంగా ఉన్నాడు ముందు రోజు జ్ఞాన సుందరం చేశాడు ఇదంతా మీ నాన్నకు నిద్రమాత్రలు కల్పించేశాడు తెల్లవారేసరికి ఆయన చనిపోయాడు నీ వల్ల నువ్వు ధర అన్న అన్న టెన్షన్తో ఆయన చనిపోయాడని సినిమా ఇచ్చాడు అదే యశస్వి మీద ఉపయోగించాడు ఆ డబ్బులు యశస్వి పంపించాడు ఎస్ఎస్వి తీసుకొచ్చాడు ఆ డబ్బులు ఇరవై లక్షలు ఎక్కడి నుంచి తెచ్చాడంటే మహేంద్ర వాళ్ళకి పది సంవత్సరాల పాటు ఎవ్వరికి పని చేయకుండా ఇక్కడే పనిచేస్తానని చెప్పి సంతకం పెట్టి తెచ్చుకున్నాడు ఆ పిల్ల సూసైడ్ చేసుకోబోయిన పిల్ల అందుకని రోజు తను ఎక్కడికి వెళ్తే అక్కడికి తనతో పాటు ఏదో చిన్న పని చెప్పి తిప్పుకుంటున్నాడు ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఏం లేదు మొదటి రోజు నుంచి అతనికి అనుమానంగానే ఉంది మీ నాన్నది వేరేగా చనిపోయాడని అతను అది రైజ్ చేసేసరికల్లానే గొడవ పెట్టి జ్ఞానసుందర బయట పంపించేశాడు ఎన్నిసార్లు వచ్చాడో మీ ఇంటికి నిన్ను మాత్రం చూడనివ్వలేదు వీడే మీ నాన్నను పొట్టను పెట్టుకున్నాడని నిన్ను చేశారు అక్కడి నుంచి ఆ పని కుర్రాని చిత కొట్టేశారు కొట్టేసారు కల్లా వాడు నిజం చెప్పేశాడు డబ్బులు తీసేశారు మధ్య మధ్యలో ఈయన చాలా పిసినారు వాడు సుందరం వాళ్ళకి వెయ్యి వీళ్ళకి ఇస్తుంటే ఆశ్చర్యపోయాం మేము ఎక్కడి నుంచి ఇస్తున్నాడు డబ్బని ఇరవై లక్షల్లో డెబ్బై వేలు మాత్రం ఖర్చు పెట్టుబడి మిగిలిన డబ్బులు సేఫ్గానే ఉన్నాయి వాళ్ళ దగ్గరే జ్ఞానసుందరాన్ని అరెస్ట్ చేసాం ఈ డబ్బులు వెనక్కి వచ్చేసినాయి నువ్వు ఇల్లేమో పర్ణాలకి ఇస్తానన్నావు అందుకని ఎస్ఎస్వి తన ఇంట్లో నిన్ను పెట్టాడు అని చెప్తాడు అదేంటి ఆ ఇల్లు మాది కదా అంటే ఆ అమ్మాయి ఉంటున్న అపార్ట్మెంట్ కూడా ఆ అమ్మాయిది కాదు ఇతంది అదే యశస్విదే మీ నాన్న యశస్వి ఎప్పుడూ జోడుగానే ఉన్నారు చిన్నప్పటి నుంచి యశస్వి మీ నాన్నని విడిచిపెట్టలేదు ఆ డబ్బులు అప్పుడు అమ్మాయి గుర్తొస్తుంది ఆ పార్టీ రోజున వాళ్ళ నాన్న ఎవరికో నాది హామీ అంటే వద్దంకులు మీరు ఆ పని చేయొద్దంటాడు యశస్వి వద్దు వద్దు నాకు ఇష్టం లేదు ఇంత రిస్క్ మనం తీసుకోవద్దని పదే పదే చెప్పినా మీ నాన్న వినలేదు ఆయన పెట్టాడు ఇలా జరిగింది అది జ్ఞాన సుందరం విని యశస్వి మీదకే మొత్తం పోతుంది కాబట్టి ఇరవై లక్షలు నొక్కేశాడు అనమాట అప్పుడు ఈ అమ్మాయికి అప్పటిదాకా ఆ చిక్కుముడి ఎందుకు మా నాన్న ఈ పని చేశాడు అనేది తన వద్దన్నాడన్న విషయం తను వింటుంది స్వయంగా గుర్తురాదు ఫోకస్ లేక ఆ ఇల్లు కూడా అతనిదే కింద ఉన్నాయి మీ నాన్న ఆఫీస్ రూమ్స్ కింద ఉన్నాయి ఇది యశస్వి ఏనాడో తీసుకున్నాడు నువ్వు ఉండడానికి ఆ ఇల్లు అరేంజ్ చేసి ఆ దేవ పని వాళ్ళంతా వెళ్ళిపోతే మాకు జీతం తను ఇచ్చి నేను నట్టు పెట్టాడు నీ దగ్గర అని చెప్తారు మొత్తం చిక్కుముడు అంతా విడిపోతుంది ఆయన పాలం పాలల్లో నిద్రమాత్రలు కల్పించేసి చంపేశారు యజ్ఞనారాయణ గారిని వాళ్ళు తెల్లారిసరికి చనిపోయాడు ఆయన అదే మంత్రం ఇతని మీద యూజ్ అయ్యింది చేశారు కానీ ఇతను కుర్రాడు హార్ట్ స్ట్రాంగ్గా ఉన్నాడు వెంటనే తెలుసుకున్నాడు కాబట్టి ఆగాడు కాబట్టి వెంటనే మధ్యలోనే దారి మళ్ళకుండా సరిగ్గా ఉన్నాడనమాట ఆ తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు ఆరాధనలోనే ఉండిపోతారు ఆ ఇంట్లో ఉండాలని లేదు నాకు ఇక్కడే బాగుంది ఎందుకంటే అక్కడ నిలబడితే ట్యాంక్ బండ్ అందాలు ద్విగుణీకృతంగా కనిపిస్తాయి ఒకళ్ళిద్దరు మనోభిరాముణ్ణి ఎవరైనా ప్రతి కన్యకి ఏమని ఉంటుందంటే మనసు తెలుసుకుని ప్రవర్తించేవాడు తనకి ఏం ఏం కావాలో చూస్ చేసేవాడే కావాలి కదా అలాంటి వాడు నేను అనుకోకుండానే నాకు లభించాడని చెప్తుంది దాంతో మనోభిరామం ఎండ్ సూపర్ కదా కంచికి మనం ఇంటికి నమస్తే గారు నమస్తే జీ